తూర్పు గోదావరి జిల్లా గండపల్లి మండల ప్రజా పరిషత్ ఆవరణంలో ఎంపీడీఓ కె జాన్ లింకన్ అధ్యక్షతన జగనన్న సంకల్పం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ఏ శోభన్ కుమార్, ఈఓపీఆర్డీ మూర్తి మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజల ఆరోగ్యం మనందరం కాపాడాలని, చెత్తను రోడ్డుపై వేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. అనంతరం గండపల్లి సెంటర్లో ర్యాలీ నిర్వహించారు. ఇరవై మూడు వేల మొక్కల్ని అన్ని గ్రామాల్లో రోడ్డుకి ఇరువైపులా వేయడం మొదలుపెట్టాం. ఎందుకు ఈ కార్యక్రమం చేపట్టారంటే కాలుష్యం అనేది ఏర్పడుతూ ఉంది. రెండు సంవత్సరాలు జనం రాకపోయినా బయటికి, రెండు సంవత్సరాలు ఇండస్ట్రీస్ అన్ని మూసేసిన, పెళ్ళిళ్ళు జరిపేస్తున్నాం, అన్ని కార్యక్రమాలు జరిపేస్తున్నాం, అన్ని మీటింగ్లు జరిపేస్తా ఉన్నాం. ఒకటేంటే ఏది జరగొద్దని మనం చెప్పం, కానీ జరగ కానీ మార్పు వస్తే ఆటోమేటిక్గా మన దేశం అంతా మారుతుంది. ఈరోజు మన జిల్లాలో చూస్తే గండేపల్లి మండలంలో ఈ చెత్త అంతా ఒక ప్లేస్కి చేరేలా మనం ప్లాన్ చేయాలి. అది సర్పంచుల చేతికి అప్పచెప్తా ఉన్నాం. ఈరోజు నిజంగా మన పరిస్థితులు చూస్తే మన దగ్గర ఈ పారిశుద్ధ్య పనులు చేసే మనుషులు దొరకడం లేదు. పదవిలోకి వచ్చిన తర్వాత కూడా ఈ రోజు కూడా మనం తహసీల్దార్ గారిని కూడా రాసి ఉంది. అందుకని ఇది కూడా మాది బాధ్యత. మాకు కూడా దీని మీద ఈ సబ్జెక్ట్ మీద అధికారం ఉంది. మాకు ఎవడైనా సరే ఇర్రెగ్యులర్గా సెక్షన్ 269 ఐపిసి ఒకసారి గూగుల్లో మీరు సెర్చ్ చేసుకుంటే వస్తుంది. సెక్షన్ 269 269 ఐపిసి ప్రకారం ఆడి గేదె పేడ ఆడికి ఇంపవచ్చేమో కానీ మనకి కంపేర్ ఎల్లదోడికి. అదే దాని మీద చెప్పి చేశాను, దాని మీద చేస్తే అప్పుడు సెట్ అయ్యారు అది. కాబట్టి ఆ ఒక్క సెక్షన్ చాలు. రోడ్డు మీద ఎవడైనా ఇర్రెగ్యులర్గా చెత్త పోసినా సరే ఆయన తీసుకెళ్ళి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఇర్రెగ్యులర్గా బిహేవ్ చేస్తే ఖచ్చితంగా వెనకత్తలు అనేది పోలీసు వ్యవస్థ కూడా ఉంది. ఆ పోలీసు వ్యవస్థ ఇచ్చే దీంట్లో మీకు బలంతో మీరు ముందుకు తీసుకెళ్ళి ముందు మన పరిసరాలని ముందు అని తెల్లలేగానే ఆడు మాత్రం ఫేస్ బరువుల్లో దొరుకుతున్న పంది ఫోటో ఒకటి వేసి ఆడి ఇంటి ముందు అందించింది అంతే. చెత్త అక్కడ ఉంటే అప్పుడు ఆడి ఇంటి ముందు పోసింది అంతే. ఈ టైపు తీసుకోవాలా? సీరియస్గా తీసుకుంటేనే ఖచ్చితంగా క్లీన్ అనేది బలవంతంగానన్నా నేర్పి మన అధికారులందరికీ కూడా నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం దాటుకుని వచ్చాం. ఇందులో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. మరి థర్డ్ వేలో ఉన్నాం మనం ఇప్పుడు ప్రస్తుతం. ఈ థర్డ్ వేవ్ కూడా మళ్ళీ మనకు అక్కడక్కడ 2%, 3%, 5% వరకు కూడా మన జిల్లాలో కనబడుతుంది. దీని మీద కూడా ప్రతి వీక్లీ కూడా కలెక్టర్ గారు మళ్ళీ మీటింగ్స్ అరేంజ్ చేసి మళ్ళీ అవేర్నెస్ కలిపి మనం చెప్తున్నారు. ఎందుకంటే మనం ఎంత చేసినా ఇంకా మన గండేపల్లి ఉందంటే మన ఎస్ఐ గారు నేను వెళ్ళి కొన్ని కొన్ని షాపులు కూడా మూయించడం జరిగింది. ఎందుకు మూయించాం? వాళ్ళకి మళ్ళీ తెలియాలి. మళ్ళీ మర్చిపోతున్నారు ప్రజలు. ఓహో మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ మన ఫైల్స్ ఇంపోర్ట్ చేస్తున్నారు, మళ్ళీ మనం సర్దుకోవాల్సినటువంటి అవసరం మళ్ళీ ఏర్పడింది అని తోటి మండల ఆఫీసర్స్కి, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి గౌరవ సర్పంచులకు, స్టాఫ్ సిబ్బందికి, పంచాయతీ కార్యదర్శులకు, ఏఎన్ఎంలకు, అంగన్వాడీ టీచర్స్కు, వాలంటీర్స్కు, విచ్చేసినటువంటి పత్రికా విలేకరులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మంచి కార్యక్రమం ఈ రోజున మొదలు పెట్టుకుంటున్నాం. నా గ్రామాన్ని నేను స్వచ్ఛ గ్రామంగా తెలుసుకోగలను అనేటువంటి ఒక సంకల్పం ఈరోజు సర్పంచ్గా మీరు, మీ గ్రామ సిబ్బంది, అలాగే ముఖ్యంగా వాలంటీర్స్,
ఇక్కడ జరిగిన ఈ కార్యక్రమం తర్వాత మీరు మీ గతంలో ఉన్నటువంటి సిబ్బంది కంటే ప్రస్తుతం మన సచివాలయం వరకు వచ్చిన తర్వాత ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఒక ఎంప్లాయీ మన సచివాలయంలో ఉన్నారు కాబట్టి అలాగే వాలంటీర్స్తో చక్కగా మీరు కూడా ఒక ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని మనం రేపటి నుంచి మన ఈ సత్య సంకల్పంలో భాగంగా ముఖ్యంగా వాలంటీర్స్ వాళ్ళందరినీ గుర్తించి వారు వాలంటీర్స్ ద్వారా మీ సచివాలయం దృష్టికి అలాగే సర్పంచ్ గారి దృష్టికి తీసుకొచ్చి అంటే సర్పంచ్ గారే వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళచ్చు అని చెప్పేది ఏంటంటే ప్రస్తుతం మనకి చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నటువంటి వాలంటీర్స్తో సహా కూడా వాళ్ళ దృష్టిలో ఉన్నారు కాబట్టి అందులో భాగంగా మనకి మీ వంతు ప్రయత్నం మీరు తప్పనిసరిగా చేస్తారని మరి ఆశిస్తున్నాం. ఇందులో భాగంగానే మరి ప్రతి వాలంటీర్ కూడా ప్రతి హృదయం ఒకసారి వాళ్ళ వార్డుని సందర్శించి వాళ్ళకు కావలసినటువంటి మనం తీసుకోవాల్సిన చర్యలు ఏమున్నాయి అని ఒకసారి ఆలోచించి మరి ప్రతి వాళ్ళు కూడా తడి చెత్తని పొడి చెత్తని వేరువేరుగా ఏర్పాటు చేసుకోవడానికి అంటే గతంలో చాలా కార్యక్రమాలు జరిగినాయి కానీ మన ప్రజలు ఇంకా కూడా సరైన అవగాహన లేకుండా ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళ అవగాహన కల్పించాలి. మన తడి చెత్తని పొడి చెత్తని వేరు చేయడం వల్ల వచ్చే మలేరియా మహమ్మారి వ్యాధుల నుండి నా గ్రామాన్ని అనారోగ్యం అశుభ పచ్చని ప్రకృతితో కూడినదిగా మార్చి తోడ్పడతాను. అశుభ్రతపై మలు పెరగని పోరాటం నా వద్ద సహకారం అందిస్తాను. నేను సహితం జగనన్న స్వచ్ఛ సంకల్పంలో దీక్ష దక్షిణ అవుతాను. థ్యాంక్ యూ అలా.